ग्रूप हाउसिंग अने कार्यक्रम आ रोजु अय्यन्न पात्र गारु उद्यम रूप में तलबेट्टि पेदवाळ्ळु एवरैते उन्नारो इल्लु लेनि वाळ्ळु एवरैते उन्नारो ఇల్లు లేని వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో ఈరోజు వాళ్ళు అద్దింట్లో ఉంటున్నారు. అద్దింట్లో ఉండి నెల నెల అద్దె కట్టుకుంటున్నారు. అద్దె కట్టుకుంటున్న సమయంలో చాలా మందిని గుర్తించాలి మనం అని చెప్పేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో అయ్యన్న పాత్రి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో మున్సిపాలిటీలో గ్రూప్ హౌసింగ్ ఎన్టీఆర్ కాలనీ అని ఒక పేరు పెట్టుకొని అన్న నందమూరి తారక రామారావు గారు మొదటిసారి ఆంధ్ర రాష్ట్రంలో పక్కా ఇల్లని మాట ఎట్టింది మొట్టమొదట నందమూరి తారక రామారావు గారు. అందుకు ఆ పక్కా ఇల్లుతో పాటు కొంచెం అప్గ్రేడ్ చేసి మన గొప్పోళ్ళే ఎందుకు అపార్ట్మెంట్ల కల్చర్లో ఉండాలి, ఎందుకు పేదవాళ్ళు అపార్ట్మెంట్లలో పెట్టుకొని అది ఒక కాలనీ కింద తయారు చేసుకొని ఒక పార్క్ పెట్టుకొని దాంట్లోని ఒక సూపర్ మార్కెట్ పెట్టుకొని ఏ విధంగా కాలనీని అభివృద్ధి పరుచుకుంటే ఆ పిల్లలు కూడా రానున్న రోజుల కమ్యూనిటీలోని నేను ఒక క్వాలిటీ లైఫ్ మెయింటైన్ చేస్తున్నాననే భావన తీసుకురావడానికి అని చెప్పి ఈరోజు గ్రూప్ హౌసింగ్ కాన్సెప్ట్ని తీసుకొచ్చాను. సుమారుగా 2592 ఇల్లులు ఒక దగ్గరే ఉండాలని చెప్పి ఈరోజు ఆ రోజు ఉద్యమ రూపంలో తలపెట్టారు. తలపెట్టినప్పుడు నారాయణ గారిని మున్సిపల్ మినిస్టర్ గారిని తీసుకొచ్చారు. తీసుకొచ్చి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసినప్పుడు ఎంతో మంది అపోజిషన్ వాళ్ళు కామెంట్ చేశారు 2592 ఇల్లు ఫ్లాట్లు కడతారట ఇల్లు చూద్దామని కామెంట్ చేశారు. కామెంట్ చేశాక కూడా అయ్యన్న పాత్రి గారు కొత్త కాదు, ఏ ఛాలెంజ్ అయినా కానీ ఆయన తీసుకొని ముందుకెళ్తాడు. దానికే ఈరోజు నర్సీపట్నంలో ఎక్కడ చూసినా కాలేజీలు కానీ హాస్పిటల్ కానీ ఏం వచ్చినా కానీ అయ్యన్న పాత్రి గారు వాళ్ళు వచ్చిందంటే ఆయన ఒక ఛాలెంజ్ గా తీసుకుంటాడు కాబట్టి వచ్చింది. ఈరోజు మనం చూడొచ్చు ఈ 2592 ఇల్లులు కూడా ఏ విధంగా ఉన్నాయో మన కళ్ళతో చూడొచ్చు. రంగులేసి ఉన్నాయి, నీట్ గా ఉన్నాయి. వీళ్ళలాగా మేము మాత్రం ఇక్కడ ఎల్లో కలర్ వేసేయలేదు. మేమేం చేసాం, పేదవాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు, అటు అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు. పేద అన్నప్పుడు అన్ని పార్టీల వాళ్ళు, రోడ్ వేసినప్పుడు అందరూ నడుస్తారు. అందుకు గ్రూప్ హౌసింగ్ లో అన్ని పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఉంటారు కాబట్టి ఒక రంగుతో మనం వెళ్ళకూడదు అన్న. అదే వీళ్ళు అయ్యి ఉంటే వేసేవారు మూడు రంగులు ఈ పాటికి. ఎక్కడ చూసిన రంగులు వేసాడు, మేము బిల్డింగ్లు కట్టడం వాళ్ళు రంగులు వేసాడు. ఈరోజు ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఎంత బాధ అనిపిస్తుందంటే సంవత్సరం ముందు ఇలాగే వచ్చాం, చెప్పాం, చెప్పిన తర్వాత కూడా ఇంకా నిద్రపోయినట్టే వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ఏదో అసలు బిల్డింగ్లే లేనట్టు వ్యవహరిస్తున్నారంటే ఏం అభివృద్ధి మీద వీళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అనేది ఆలోచించాలి. 2 లక్షల కాలువకి 2 లక్షలు తీసుకొచ్చాను అహో అని చూపెడుతున్నారు. ఎంత దారుణంగా ఉందంటే నేను ఒక మాట చెప్తా, ఒక్క రోడ్డుకి 8 కోట్లు 9 కోట్లు తీసుకొచ్చాను స్వామి. ఇంకేం చెప్పాలి నాకు అర్థం కావట్లా. ఇప్పుడు విన్నాను అని నటించేవాడికి ఏం చెప్తాం, వినేవాడికి చెప్తాం, అర్థం చేసుకునేవాడికి చెప్తాం. అర్థం చేసుకుంటున్నానని నటించి ఊపుతూ ఉంటారు బుర్ర కొంతమంది, వాళ్ళకి ఎలా చెప్పాలి లో 1 రూపాయి ఎక్స్ట్రా తీసుకురా నీకు పాలాభిషేకం చేసేస్తాం. కానీ ఈరోజు అలా చెప్పడం ఎంత దారుణం. ఇంకోటి చెప్తాను, దానికి వేరే టాపిక్లోకి వెళ్దాం నెక్స్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టుకున్నప్పుడు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఏంటంటున్నానంటే ఈ 2592 ఇల్లులు కట్టాలని చెప్పి ముందుకు వస్తే దాంట్లో 1915 మంది డీడీలు కట్టారు. ఆ 1915 మంది డీడీలు కట్టినప్పుడు ప్రతి ఒక్కరు ముందుకొచ్చారా లేదా? ఒక నమ్మకంతో ముందుకొచ్చారు. ఎందుకని నమ్మకం? తెలుగుదేశం పార్టీ మాటిచ్చింది కదా, కడతారులే, చంద్రబాబు నాయుడు మాటిచ్చాడంటే నెరవేర్చుకుంటాడని ఒక నమ్మకం మీద డీడీలు కట్టారు. డీడీలు కట్టిన తర్వాత ఈరోజు 300 SFT ఒకటి ఉంది, 365 SFT ఒకటి ఉంది, 430 SFT ఒకటి ఉంది. ఈరోజు ఒకటే అడుగుతున్నాను నేను, ఈరోజు 3 SFTలకి 1 SFTకి 500 రూపాయలు కట్టారు, తర్వాత 50,000 కట్టారు నెక్స్ట్ దానికి 365కి, ఈ 430కి చూస్తే 1 లక్ష రూపాయలు కట్టారు. మరి ఈ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారండి పేదోడు? ఒకటి అప్పైనా చెయ్యాలి, లేకపోతే
ఎలా సంపాదిస్తారు? సడన్ గా 100,000 రూపాయలు కట్టాలంటే కష్టం కదా. దానికి ఎగ్జాంపుల్ గా నేను చెప్తాను, మన ఊర్లో మరిడమ్మ పండక్కి పూజారమ్మ తిరుగుతుంటది, ఆమె కూడా కట్టుకుంది మరి ఇక్కడ డబ్బులు. ఆమె ఎక్కడి నుంచి తీసుకొచ్చింది? నేను వచ్చి చెప్తుంది నాతో, అమ్మా నేను అప్పు చేసి తీసుకొచ్చాను బాబా, వడ్డీ కట్టుకోలేకపోతున్నానని చెప్తుంది. ఆ పూజారమ్మ మనం అందరం పూజిస్తుంటాం, ఆమెకే ఆ కష్టం వచ్చిందంటే ప్రజలకు ఎంత కష్టం వస్తుంది? అంటే పేదవాళ్ళందరినీ నట్టి విడచడానికి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. నేను ఖచ్చితంగా చెప్పగలను, ఎందుకంటే కోవిడ్ సమయంలో పెట్రోల్ రేట్లు పెరిగిపోయి అన్ని రేట్లు కరెంట్ బిల్లులు ఎక్స్ట్రా వేల మీద వచ్చేసి అందరూ కూడా బుర్ర బాదుకుంటున్న సమయంలో శాడిస్ట్ లాగా ఇంకో పేపర్ ఎక్స్ట్రా ఇచ్చి దీని మీద సంతకం పెట్టాయా, 10 నెలల్లో కట్టంటే వాడు ఉరి తీసుకోవాలా, లేకపోతే రోడ్డు మీదకి వెళ్ళి ఏం చెయ్యాలి? ఎంత దారుణం ఇది! నేను చదివాను, దాంట్లో 25,000 రూపాయలు కట్టాలట నెలకి. ఎక్కడి నుంచి కడతారు? మీరే అంటున్నారు ఇంట్లోంచి బయటికి రావద్దు, మాస్కులు కట్టుకోండి, మాస్కులు కట్టుకొని రాకపోతే నిన్ను అరెస్ట్ చేస్తాం, ఇవన్నీ చెప్తూ పనులకు వెళ్తుంటే ఇద్దరు ఒక 10 మంది ఉండకూడదు అన్నప్పుడు వాళ్ళు కూలి పనులు చేసుకొని లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి ప్లంబర్ పని చేసుకోనో లేకపోతే పెయింట్లు వేసుకోనో నెలకి ఎంత సంపాదన తీసుకొచ్చి ఇంట్లోని కడుపు నిండా తినడానికే గడవట్లేదు. ఇలాంటి సమయంలో 18 నెలల్లో నువ్వు ఒక్కొక్క నెల 25,000 కట్టేసాయని చెప్పి భారం పెడితే ఎవరికి చెప్పుకుంటాడు? ఎవరికి చెప్పుకోవాలి? అర్థం కాని పరిస్థితి. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను సూటుగా, ఈరోజు రికార్డెడ్గా ఉంది మన శ్రీకన్య థియేటర్ సెంటర్లో వ్యాన్ మీదకి ఎక్కి ఇప్పుడు గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు పక్కన నించుంటూ ఈయన సీఎం గారు అక్కడే ఉండి ఆ రోజు ప్రతిపక్ష నాయకులు అక్కడ మైక్ తీసుకొని జనాలందరినీ మీకెందుకయ్యా 150,000 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ కడుతుంది తీసుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ 150,000 కడుతుంది అది తీసేసుకోండి, మీరు కట్టిన దానికంటే 1 రూపాయి కూడా కట్టకుండా మొత్తం తీసుకొచ్చి మాఫీ చేసేస్తాను అని చెప్పేసి మైక్ లో చెప్పేసరికి అందరూ కూడా మొన్న సిమ్స్ చిట్ ఫండ్ కంపెనీలు నమ్మేశారు. ఎప్పుడైతే క్లియర్ గా చెప్పాను అక్కడ అంతమంది ఉన్నాం, సిఏ గారు ఉన్నారు, మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు, అందరూ స్పాట్ లో ఉన్నప్పుడు కూడా ఇది తప్పు అని చెప్పి బయటికి పోర్ట్రేట్ చేస్తున్నారంటే ఏ విధమైన మైండ్ సెట్ తోటి మీరు రాజకీయం చేస్తున్నారనేది ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. నర్సీపట్నం చరిత్రలో ఎప్పుడు ఎలాంటి రాజకీయం జరగలేదు, మీరు దాన్ని శంకుస్థాపన చేశారు, దానికి మేము ఎండింగ్ పలుకుతాం. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను, ఎందుకంటే ఏ విధంగా కక్షపూర్వక రాజకీయాలు మాకు అలవాటు లేవు. ఈ కక్ష రాజకీయం అని అనుకుంటే మేము అభివృద్ధితో పాటు కూడా అదే పని మనం చేయాలంటే చేయగలం, కానీ మేము అభివృద్ధి అనే ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ఈరోజు దాకా అయ్యన్న పాత్రు గారు తీసుకొచ్చారు. ఈరోజు ఇంకో మాట చెప్తాను, ఈ 1915 మంది డీడీలు కట్టిన వాళ్ళు దాంట్లో 18 నెలలు అనే దానికి ఉద్దేశం ఏంటంటే 18 నెలల్లో కట్టమనడానికి ఉద్దేశం ఏంటంటే ఈ ఎన్టీఆర్ కాలనీ అనేది ఉండకూడదు, ఈ దీంట్లోని ఎంత ఏం చేసినా కానీ దీంట్లో కానీ ఫ్యామిలీస్ ఉంటే ఇది చంద్రబాబు నాయుడు కట్టిందే కదా అని అనుకుంటారని చెప్పి ఈరోజు ఏమంటున్నారండి, మీకు స్థలాలు ఇస్తున్నాము అక్కడ ఇస్తామని చెప్తున్నారు. తప్పేం లేదు, మరి స్థలాలు ఇచ్చిన వాళ్ళకి దీంట్లో ఉండదు పీకేస్తాం అంటున్నారు. మళ్ళీ ఈ విధంగా ప్రజల్ని హెరాస్ చేయడానికి మీకు అధికారంలోకి రాలేదు, మీరు దయచేసి గుర్తుపెట్టుకోవాలి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు క్యాంపెయినింగ్కి వచ్చినప్పుడు వ్యాన్ మీద నించోని ప్రతి ఒక్క ఈఎంఐ ఏదైతే మీరు నెల నెల కట్టవలసి ఉంటే వాయిదా నేను రద్దు చేస్తానని సాగతీసి చెప్పిన మాట నిజమా కాదా? ఆ వీడియో నేను ఈరోజు ప్రజలకు కూడా రిలీజ్ చేస్తాం, అది చూస్తారు. అది వీడియో నిజమైతే మీరు ఈరోజు దానికి ఏం ఆన్సర్ చెప్తారు ఎమ్మెల్యే గారు అనేది మీరు చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ డబ్బులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు కట్టకపోతే మీరేమన్నా కడతారా? లేకపోతే అది ఏంటో చెప్పండి, చెప్తే మేము దాని గురించి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాం. ఈ విధంగా కానీ వదిలేస్తే కోవిడ్ సమయంలో కూడా మేము తక్కువ మంది వచ్చినా కానీ బయటికి కోవిడ్ సమయం కాబట్టి మీరు నామ్స్ పాటించి ఫిజికల్ డిస్టెన్స్ సోషల్ డిస్టెన్సింగ్ పాటించి ఈరోజు మేము లీడర్స్ మాత్రమే వచ్చాం. రేపు రాను రోజుల్లో ప్రజల కోపాన్ని మీరు చూడవలసి వస్తుంది, అది మాత్రం నేను హెచ్చరించి చెప్తున్నాను. మీరు దయచేసి దీని మీద ఒక నిర్ణయం తీసుకోండి, తీసుకొని దాని ముందుకు వెళ్ళండి. ఈరోజు
ఏం అభివృద్ధి అయితే మేము చేసామో ప్రజలకు తెలుసు. దాన్ని మీరు మార్చి 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 దానికి ఒక స్టిక్కర్ అంటించి నేనే చేశానని చెప్పినా కానీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఉండరు. రానున్న రోజుల్లో ఏ విధంగా జరుగుతుందని మిగతా ప్రెస్ మీట్ లో చెప్తాం, కానీ ఇప్పుడు టాపిక్ మాత్రం గ్రూప్ హౌసింగ్ కాబట్టి ఈ గ్రూప్ హౌసింగ్ రెడీగా ఉన్న ఇల్లులు దాంట్లో ప్లేస్మెంట్ ఇచ్చి మీరు చేయవలసిన అవసరం ఏంటన్నది. రెండో పాయింట్, లాటరీ ఆ రోజు ఆల్రెడీ అయిపోయింది. లాటరీ ఆ రోజు బహిరంగంగా ప్రభుత్వమే నిర్వహించింది. ప్రజలకు లాటరీలో ఏ ఏ ఫ్లాట్లు వస్తాయనేది చూపెట్టేశారు. మీరు ఆక్యుపై చేసుకోవడమే కావాలి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ లాటరీ తీయడం ఏంటండి? లాటరీ తీసి మళ్ళీ మా వాళ్ళకి ఇచ్చుకుంటాం, ఇదే పద్ధతి అండి. కొండ వ్యూ అయితే ఒకడికి ఇస్తాడు, మళ్ళీ అడవి వ్యూ ఉంటే ఇంకోటికి ఇస్తాడు, ఏదో సీ వ్యూ లాగా. అంటే వాళ్ళ ఇష్టం మార్చేసుకుంటారా? మేము లాటరీ పద్ధతి ఎందుకు పెట్టామంటే ఏ మాత్రం కూడా మన వాళ్ళకి ఇచ్చినట్టు ఉండకూడదని చెప్పి ప్రతి ఒక్కడికి న్యాయం జరగాలని లాటరీ పద్ధతి పెడితే వీళ్ళు ఏం చేస్తున్నారండి? దాంట్లో మన వాళ్ళు కాకపోతే తీసేయండి, మనవాడైతే పెట్టండి, వాడికి ఏమో సీ వ్యూ మౌంటైన్ వ్యూ ఇవ్వండి. ఏమన్నా కమర్షియల్ ఫ్లాట్లు అనుకుంటున్నారా? ఏమన్నా ప్రభుత్వం సంబంధించిన ఫ్లాట్లు కాబట్టి దయచేసి చిత్తశుద్ధితోటి మీరు ఆలోచించి ముందు దీని మీద మాట్లాడు. ఏమన్నా అంటే మేము తెచ్చిన డబ్బులు, మా పాత ఫైనాన్స్లో వచ్చిన డబ్బులు, ఆ డబ్బుల్ని రోడ్లు స్టిక్కర్ మార్చి వేరే వేరే రోడ్ల కింద పెట్టి ఆ డబ్బుల్ని అటు ఇటు ఇటు తిప్పి ప్రజలు కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. ఈ ప్రజలకు అర్థం కాకపోతే, అంటే ఇంగ్లీష్లో ఏమంటారు, కన్విన్స్ చేయలేకపోతే కన్ఫ్యూజ్ చేసేస్తారు. ఇప్పుడు మనం ఒకరిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తాం, అది కన్విన్స్ అవ్వలేదు అనుకో, తగ్గడానికి కన్ఫ్యూజ్ చేసేస్తాం. కన్ఫ్యూజ్ అయితే నాకు ఏదో అర్థమైనట్టు అడి వెళ్ళిపోతాం. సో అలాగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కన్ఫ్యూజ్ చేయొద్దు, క్లారిటీతో ఉన్నాం మేము. ఆ క్లారిటీ ఏంటంటే దీని గురించి మాట్లాడు, దయచేసి ప్రజలకి సమాధానం చెప్పు, మీరు వాలంటీర్లు వెళ్ళి ఆ విధంగా కానీ మీరు ఆ దరఖాస్తుల మీద పెట్టించారంటే ప్రతి ఇంటికి వెళ్ళి ఆ బెనిఫిషియల్ దగ్గర వాళ్ళు మోసం చేసిన వాళ్ళు అవుతున్నారు. మీరు సీక్రెట్గా పెడుతున్నారని మీరు అనుకుంటున్నారు. ఆ వాలంటీర్ వెళ్ళిపోయి ఇక్కడ సంతకం పెట్టేయమ్మా అంటున్నారు, వాళ్ళకి తెలియకుండా సంతకం పెట్టిస్తున్నారు. అది అగెన్స్ట్ లా, అలా చేయకూడదు. అలా పెట్టించడానికి వీళ్ళెవరు? మీరు బహిరంగంగా చెప్పండి ఎమ్మెల్యే గారు ఏమని, 18 నెలల్లో కట్టవలసి ఉంది, నెల నెల 25,000 మీకు భారం వేస్తున్నాను, మీ లెటర్ పేపర్ నేను వాలంటీర్ ద్వారా పంపిస్తున్నాను, దాని మీద సంతకం పెట్టించు అని చెప్పి నేను మైక్లో అరిసినట్టు చెప్పండి. తమ్ముంటే చెప్పరు, ఎందుకంటే అది దాసేయాలి, మిగతా కన్ఫ్యూజ్ చేసేవాళ్ళు. సో అందుకే ఇది రాజకీయం చేయట్లేదు, నేను గౌరవంగా మాట్లాడుతున్నాం. మీకు వయసు రీత్యా గౌరవం ఇచ్చి మాట్లాడుతాం, పదవి రీత్యా గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నాను. మీ లెక్క కాదు. ఏమనంటే అయ్యన పాత్రుడు గౌరవం లేదు మీకు. ఈరోజు ఎవరైతే ఎమ్మెల్యేలు ఇప్పుడు దాకా చేశారు అందరూ గౌరవం ఇచ్చి మాట్లాడతారు, వయసు రీత్యా గౌరవిస్తారు, ఇక ఆ గౌరవం కూడా లేదు. అందుకే నేను కోరుతుంది ఏంటంటే మిమ్మల్ని దయచేసి, ఎమ్మెల్యే స్థానంలో ఉన్నారు కాబట్టి మీరు ఒకసారి ప్రజలకి ఒక క్లారిటీ దీని మీద ఇవ్వండి. త్వరలో లబ్ధిదారులందరికీ ఫ్లాట్లు ఇవ్వండి, ఫ్లాట్లు ఇచ్చి డీడీలు క్యాన్సిల్ చేసిన వాళ్ళకి రీజనింగ్ ఇవ్వండి. రీజనింగ్ ఇచ్చి ఇప్పుడు వెంటనే ఇమీడియట్గా ఫ్లాట్లు 80% రెడీగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు గృహప్రవేశ కార్యక్రమాన్ని తలపెట్టండి, మేము దానికి స్వాగతిస్తాం. తలపెట్టి వాళ్ళకి ఏ ఫ్లాట్లు అలాకేట్ చేశారో పాత లాటరీ ప్రకారంగా అవి ఇవ్వండి అని చెప్పి ఈ సందర్భంగా సవనీయంగా మనం చేసుకుంటూ, లబ్ధిదారులందరూ కూడా మేము వచ్చినప్పుడు మేము వస్తామండి అని అడిగారు. అడిగితే నేను ఒకటే అన్నాను, సోషల్ డిస్టెన్సింగ్ అనే పద్ధతిని కేంద్ర ప్రభుత్వం మాటిచ్చింది. వీల్ బ్లీచింగ్ పౌడర్ ఇవన్నీ మాట్లాడి దాన్ని కొంచెం లూజ్ చేయొచ్చు, కానీ కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం మాటిచ్చింది కాబట్టి మీ అందరం కూడా రావద్దమ్మా. నాయకులు ఉన్నారు కదా, మిమ్మల్ని రిప్రజెంట్ చేసే నాయకులు, వాళ్ళు వచ్చి పోరాడతారు మీ తరఫున. వాళ్ళు ఉన్నారు, మీరు నమ్మకం పెట్టుకుంటే అలా అయిపోయారు. అందుకు రేపు ఏం చేస్తామంటే వినతి పత్రాలు అలాగిస్తాం కదండి, వినతి పత్రం ఆ ఇప్పుడు వినతి పత్రం ఏమనుకుంటున్నామంటే ఇది మనం ఏం మాట్లాడినా వినట్లేదు. అది ఇందాక అదే చెప్పాను, వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు, అర్థం చేసుకున్నట్టు నటిస్తున్నారు. అందుకు నేను ఏమనుకుంటున్నానంటే ఈ వినతి పత్రాన్ని మా లీడర్స్ అందరికీ ఇద్దాం అనుకుంటున్నాను. వాళ్ళు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, కొంతమంది డీడీలు క్యాన్సిల్ చేశారు, ఇప్పుడే చెప్పాను 386 మందికి డీడీలు క్యాన్సిల్ చేస్తారు. ఇలాగా కొంతమంది బాధల్లో ఉన్నారు, వాళ్ళందరూ వినతి పత్రం ఆర్డీఓ గారికి ఇవ్వడానికి ఇవన్నీ వాళ్ళు తీసుకొని వాళ్ళ డీటెయిల్స్, అంటే వాళ్ళు ఇష్టమైతేనే మేము ఇస్తున్నాం.
మీలా వాలంటీర్ వెళ్ళిపోయి నువ్వు ఇది పెట్టకపోతే బాగోదు పెట్టేసే అని అంటలేదు. అంటే మేము మాత్రం వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళు పెట్టుకుంటారు, ఆ రిప్రజెంటేషన్స్ అన్నీ మా లీడర్స్కి ఇస్తారు, ఇచ్చిన తర్వాత అవన్నీ ఆర్టీఓ గారికి రిప్రజెంట్ చేస్తాం. అప్పటికీ ఆమె వినకపోతే ఇంకా వాళ్ళ కోపాన్ని మీరు చూడవలసి వస్తుంది అనేది మాత్రం ఈ సందర్భంగా హెచ్చరిస్తుంది. ఈరోజు అన్నా క్యాంటీన్ తీసేశారు, అలాగే గ్రూప్ హౌసింగ్ కూడా తీసేద్దాం అంటే అదేదో మామూలు స్ట్రక్చర్ కాబట్టి పడగొట్టేశారు, దీన్ని పడగొట్టలేరు కదా. అలాగో ప్రజావేదిక విధ్వంసం చేసేసారు, అలాగ కానీ ఇది విధ్వంసం చేద్దాం అనుకుంటే మాత్రం ప్రజలు ఊరుకోరని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకుంటూ ఈరోజు అన్ని వార్డుల నుంచి కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ప్రజల కోసం వాళ్ళ కోసం వాళ్ళ లబ్ధిదారులు ఎవరైతే బాధలు పడుతున్నారో పేదవాళ్ళ కోసం ఈరోజు ఇంత ఎండ ఉన్నా ఏమున్నా కానీ మేము వస్తామని చెప్పి ఈరోజు వచ్చినందుకు అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మాట తిప్పావు తిప్పావు ఒక ఛాన్స్ ఇచ్చావు ఒక ఛాన్స్ ఇచ్చాము విధ్వంసం చేశాడు ఈరోజు అందుకు ఈ నిరసన తెలిపాం. ఏమన్నా అంటే నేను మాట తప్పను మడమ తిప్పను అంటారు, ఇది ఏంటంటే కళ్ళారా కనబడుతుంది మాట తప్పాడని. సో అందుకు దయచేసి మీరు దయచేసి ఈ ఒక ఛాన్స్ అనేది ఒక ఛాన్స్తో ఉండిపోతారు ఇలాంటి కానీ కార్యక్రమాలు చేస్తే, అందుకు నేను కోరుతున్నాను. రెండోది మిగతా విషయాలు చాలా ఉన్నాయి, ఈ మాట్లాడుతూ ఉంటే అలా రోజంతా అయిపోతుంది నేను చేసిన పనులకి. అందుకు నెక్స్ట్ ప్రెస్ మీట్లో అని మేము చెప్తామని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.